తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ప్రజా చైతన్య యాత్రలో 8వ రోజులో భాగంగా ఈరోజు కామారెడ్డికి బస్సు యాత్ర చేరుకుంది. అందులో భాగంగా బీజేపీ నాయకులు వారికి స్వాగతం పలికారు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కప్పర ప్రసాదరావు మాట్లాడుతూ కామారెడ్డి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చినట్టే ఇచ్చి లాక్కున్నటువంటి ఘనత కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్కే దక్కుతుంది అన్నారు. ఈ నియంతృత్వ కేసీఆర్ పాలనలో జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం సిగ్గుచేటు అన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసే జర్నలిస్టులకు కనీస న్యాయం జరిగినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందా అంటే అది తెలంగాణ రాష్ట్రమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జర్నలిస్ట్ జిల్లా అధ్యక్షుడు గోపాల్, జర్నలిస్టులు ప్రసాద్, రమేష్, రాకేష్, సాయిరాం, ఆచన్న, కుమారస్వామి, సైదులు, బాబురావు మరియు బీజేపీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. సుమారు 4000 పైచిల్పు కిలోమీటర్లు ప్రయాణించినాం. తిరుగుతూ తిరుగుతూ ఈరోజు కామారెడ్డి గడ్డ పైన అడుగుపెట్టినాం. చాలాగా వాళ్ళ గుర్తొచ్చేది జర్నలిస్టే. అది చిన్న జర్నలిస్టా పెద్ద జర్నలిస్టా ఎవరనేది పక్కన పెడితే మొట్టమొదట మా ఊర్లో లేకపోతే వాళ్ళకు సలహా ఇస్తామా, MRO కలవమంటామా, MDO కలవమంటామా, రకరకాల పనులతోటి వాళ్ళు పనులు మా దగ్గరకు వస్తే మిమ్మల్ని సహకారం చేస్తాం. అంటే జర్నలిస్టుకు జనానికి ప్రత్యక్ష సంబంధం ఉన్నది. ప్రజలతో కలుస్తారు, మంత్రులతో కూర్చుంటారు, రోజు ఎమ్మెల్యేలతో మాట్లాడతారు, అధికారులతో మాట్లాడతారు. వీళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి అన్ని పరిష్కారం అయితే అని చెప్పి ప్రజలు అనుకుంటారు. జర్నలిస్టు సేకరించి ఒక నాయకుడికి అప్పుడు చెప్తే మాకు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే గంప గోవర్ధన్, కల్లక సత్యనారాయణ గారు వీళ్ళు ముగ్గురు కలిసి మాకు ల్యాండ్ చూపించారు. ఆ ల్యాండ్ డెవలప్మెంట్ చేసిన తర్వాత కాబట్టి ఇప్పటికైనా ఈ నాయకులు గాని ఈ ఆఫీసర్లు గాని జర్నలిస్టు ఆవేదన గురించి గుర్తించి వాళ్లకు ప్లాట్ కేటాయించాలని ఈ యాత్ర సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మొత్తం తిరుగుతూ జర్నలిస్టులు వారి సమస్యలను ప్రభుత్వాలు ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు ఎమ్మెల్యే నిలబెట్టుకోవాలని చెప్పేసి రాష్ట్ర కార్యదర్శి బింగి స్వామి గారికి మొత్తం బృందానికి కామారెడ్డి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ